విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ కులం విద్యార్థులకు ఇచ్చే శ్రీ గాయత్రి మాత ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమిగనూరు రాఘవేంద్ర కాలనీ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గువ్వల దొడ్డి శ్రీనివాసులు ఆచారి మాట్లాడుతూ కులం విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సంఘం ప్రధాన కార్యదర్శి కె వీరభద్ర ఆచారి సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జాలవాడి శ్రీనివాసులు ఆచారి, రఘువీరాచారి, సురేంద్ర కుమార్ ఆచారి, రాఘవేంద్ర ఆచారి తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ 505/2018. నా పేరు శ్రీనివాసులు, అధ్యక్షుడు. ఈరోజు మా కులభాగములైన విశ్వబ్రాహ్మణ సేవా సంఘం విశ్వకర్మ పిల్లలకి ఉచిత నోట్ బుక్కులు పంపడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి డిక్షనరీ ఈ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన మా కులభాగములందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున నవరాత్రులు దేవీ నవరాత్రుల కార్యక్రమానికి అక్కడ పూజ చేసుకొని మా విశ్వబ్రాహ్మణ కులభాగం పిల్లలందరికీ ఆమె ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని ఆమె ఆశీస్సులు ఉండాలని ఈ నోటు పుస్తకం పంపిణీ జరిగింది. ఇవాళ ఎమ్మెల్యేలు శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ, పెద్దలకి, పిల్లలకి, అందరికీ మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు శ్రీ గాయత్రి మాత ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మా సంఘం ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చేపడుతూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ ఉచిత నోటు పుస్తకాల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనము మా సంఘాన్ని అంటే వెంటనే డాక్టర్ని ముఖ్యంగా, ఎందుకంటే మా కులంలో చాలా మాత్రం అంత పేదవాళ్ళు ఉంటారు. ఈ మధ్యలో ఇప్పుడే ఇంకా టౌన్లో చేరి ఇక్కడ వర్క్స్ చేసుకుని చదివిస్తున్నారు.